జగనేషన్ డబ్బులు అన్ని వచ్చినాయి. వాలంటీర్లు బాపని చేస్తున్నారా? బాపని చేస్తున్నారు. ఇంటికి వచ్చి అన్ని ఇస్తున్నారా? అవునదే సంతోషంగా ఉంది మాకు కూడా. అంటే ఇంక నుంచి ఇంకేం చెప్పలేండి. ఇంట్లో వాళ్ళకి ఏమైనా పథకాలు వచ్చాయా? మా ఊర్లో ఉన్న వాళ్ళకి చాలా పథకాలు వచ్చాయా? అంత ఆరోగ్యం బాగానే ఉన్నది. జగన్ పాలన బాగానే ఇష్టపహారంగా ఉన్నది. జగన్ పార్టీ వస్తుంది అనుకుంటున్నాను. రేషన్ కార్డు లేదని క్యాన్సిల్ చేశారు మాకు. కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చేసింది అనేసి మాకు రే భీమి ఇలా మాకు ఉంది మొగుడు గుళ్ళ నాకు ఏం చేసింది ఎట్టి బతకాలి. పెన్షన్ ఇస్తా ఉన్నారు, పెన్షన్ ఇస్తా ఉన్నారు, 2250 ఇస్తున్నారు. ఏదో అది పెట్టుకుని బతుకుతా ఉన్నాం మేము. వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారా? వాలంటీర్లు వచ్చి ఇస్తున్నారు, ఇంటికాడే వచ్చి ఇస్తా ఉన్నారు. తర్వాత ఏదో అది పెట్టుకుని బతుకుతున్నాం మేము. పరిపాలన బాగానే చేస్తూ ఉన్నారు. సంక్షేమ కార్యక్రమాలు కానీ నవరాత్రాలు కానీ ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ బాగానే జరుగుతుంది. అమ్మ ఒడి కానీ ఆరోగ్యశ్రీ కానీ ప్రజలంతా హ్యాపీగానే ఉన్నారు. అక్కడక్కడ చెదురు ముదరు చిన్న చిన్నవి తప్ప అంత సాఫీగానే జరుగుతుందండి. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? సూపర్గా ఉందండి. అంతకుముందు ఎవరి దగ్గరికి పోవాలన్న చోట నాయకుడి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పోయి చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వాలంటీర్ నేరుగా వచ్చేస్తాడు, అన్నీ రాసుకుంటాడు, సంక్షేమ కార్యం డైరెక్ట్గా ఇంటికి అందిపోతాడు. అన్నీ బాగుంది. వాలంటీర్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఎక్కువ ఉందండి? వైసీపీ వస్తుందండి. వైసీపీ వస్తుంది. టీడీపీకి బీజేపీకి అనే అవకాశం తక్కువ అండి, తక్కువే. ఎందుకంటే పరిపాలన బాగుంది, వచ్చి 1.5 సంవత్సరం అయింది, ఇంకా 3.5 సంవత్సరం ఉంది, ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి వైసీపీకి అయితే డోకా ఉండదండి. బర వాళ్ళే మాకు పెన్షన్ డబ్బాలు ఇచ్చేస్తుంది. మాకు తెచ్చేస్తుంది. ఫస్ట్ రోజు ఫస్ట్ తేదీకి వచ్చేస్తుంది. 1వ తేదీ గంట వచ్చేస్తుంది. జగన్ గారి పాలన ఏం బాగానే ఉంది? బాగాలేదా? బాగున్నది, బాగున్నది. ఏదో ముస్లిం వాళ్ళకి ఏదో పెన్షన్ ఇస్తాడు, 40 సంవత్సరాల పైన వాళ్ళకి, 50 సంవత్సరాల పైన వాళ్ళకి ఏదో పెన్షన్ ఇస్తాడు, ఏదో రేషన్ కార్డు ఇంటికాడికి రేషన్ తెచ్చిస్తాను, ఈ నెల నుంచి ఏమో ఇస్తామన్నారు, ఇంకా ఇవ్వలేదు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉన్నది. చంద్రబాబు నాయుడు చేయలేకపోయినాడు, ఈయన చేశాడు, బాగుంది. ప్రజల వద్దకు పాలన ఆయన ఏం చేయలే, ఏం చేస్తాడు, ఆయన పాలసీలు అంతా ఈయన పెడతాడు, ఆయన ఏం చేయలే. ఏదో ముస్లిం ఉతకకి ఏదో పెన్షన్ ఇస్తాడు, నిలబెట్టే కదా టెన్షన్గా. 1వ తేదీ 8 గంటలకంతా డబ్బు ఇచ్చేస్తాడు ముస్లిం ఉతకి. బాగానే ఉంది. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? మంది కాలాస్తి కదా, మనకేం తెలుసు తిరుపతిలో ఎట్టున్నదో ఏమో తెలియదు. ఎంపీ ఎలక్షన్ కదా, ఎంపీ ఎలక్షను ఎట్ట ప్రజలు ఎట్ట ముగ్గేస్తే అట్ట మన దేవుడు. ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు? మెజార్టీలో అదే ఉంది కాబట్టి దానికి వేస్తారు. ఎగస్ పార్టీ గెలిచినా కూడా ఏమి దాని మీద ప్రతిఫలం ఏమి ఉండదు. పనభాగ్యలక్ష్మి గారికి సానుభూతి ఏమన్నా పనిచేస్తారు? సానుభూతి అంటూ ఏమి లేదు. ఇప్పుడు వచ్చాము పనభాగ్యలక్ష్మి, నేను పనభాగ్యలక్ష్మి, నేను టీడీపీ అంటే ఏమి జరుగుతుంది? స్థానికంగా ఉండే వాళ్ళకి జరుగుతుంది. బీజేపీ జనసేన కలిసి గెలిచే అవకాశం ఉందా? లేదు. వైసీపీనే గెలుస్తారు. మెజారిటీ ఇంకా ఎక్కువ వస్తుందంటారా, తక్కువ వస్తుందంటారా? మామూలు ఇంతకుముందు అదే మెజారిటీ ఉంది, అదే రావచ్చు. చంద్రబాబు నాయుడు ఏ పథకాలు పెట్టాడో ఈయన దాన్ని ఫాలో అవుతూ చేస్తూ ఉన్నాడు. ఇబ్బంది ఏమి లేదు. బాగానే ఈ వాలంటీర్ మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు అశోక్ అనే ఈ వాలంటీరు. సూపర్గా పనిచేస్తున్నాడు. అట్ట రెండు పక్కల ఉండదు. ఎట్టని చెప్పగలదు ఆయన పరిపాలన? రెండు పక్కల బాగానే ఉంది, బాగానే చేస్తాడు ఆయన కూడా. అభివృద్ధి కూడా ఇదే ఈ పార్టీ గెలిస్తేనే బాగుంటుంది కూడా. వైఎస్ఆర్సీపీ గెలిస్తేనే బాగుంటుంది కూడా. అందుకే అభివృద్ధి పనులు జరుగుతాయి, అన్ని పనులు జరుగుతాయి. ప్రభుత్వం ఇదే ఉంది కాబట్టి దీనికి అవకాశం ఇస్తారు ప్రజలు. ప్రభుత్వం ఇదే ఉంది కాబట్టి దీనికే ఇస్తారు. అదే ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం. అదే పిల్లగాడికి వర్తిస్తే బాగుండు, కొంతమందికి ఇస్తాను, కొంతమందికి రావడం లేదు. దీని మీద ప్రభుత్వ వ్యతిరేకత అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క స్కూల్లో చదివించే ప్రతి ఒక్క పిల్లగాడి మీద అమ్మఒడి పనిచేస్తే బాగుంటుంది. కొందరికిచ్చి కొందరికి ఇకపోతే ఏం, వాళ్ళు ఎక్కువ మేము తక్కువ, మీటర్ ఛార్జీలు ఎగర కొట్టారని కొంతమందికి, మీరు 2 మీటర్లు ఉన్నాయని కొంతమందికి, ఈ విధంగా కొంతమంది కట్ చేశారు. అది కట్ చేయకుండా అందరికీ వర్తింపు చేస్తే బాగుండు అమ్మఒడి ప్రతిఫలం ఇంకా బాగుంటుంది. రేషన్ కార్డులు కొన్ని తొలగించేశారు, అది మంచిదే కొంచెం కాదని చెప్పడం లేదు. ప్రభుత్వానికి మంచి ఆదాయమే, ఉండేవాడికి లేదు, లేని వాడికి. ఇప్పుడు స్కూల్ అమ్మఒడి అంటే ప్రతి ఒక్కరూ చదువుకుంటున్నారు, చదువు అందరిది కదా. మేము ఇంగ్లీష్ మీడియం పెట్టామన్నారు, ప్రతి ఒక్కరికి ఇంగ్లీష్ మీడియం కావాలన్నారు. దాంట్లో మీ నాయన ఇన్కమ్ ట్యాక్స్ కడతానని చెప్పి నీకు డబ్బులు కట్ చేస్తాము. ఇంకా ఇంగ్లీష్ మీడియం అందరికీ చదవాలా కాదని వాళ్ళే పెట్టారు ప్రభుత్వ పాలన. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అందరూ చదవాలన్నారు, మరి ఇంగ్లీష్ మీడియం చదివేవాడికి డబ్బు కట్టాలి కదా. ఏం నచ్చింది సార్? ఏమంటే ప్రజలకు లేడీస్ మెయిన్ లేడీస్కి బాగా సహాయం చేస్తున్నారు.
చాలా బాగా చేస్తా ఉంటాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? వారంటీలో వస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోతూ ఉంటారు. వారంటీలో పని వాళ్ళు చేస్తూ ఉంటారు, నో ప్రాబ్లం. వాళ్ళు లేదంటే కూడా ఫోన్ చేసి ఆడేస్తారు, ఏడ ఉన్నారు ఏమి కావాలంటే వాళ్ళు చేస్తారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీకి వెళ్ళే అవకాశం ఎక్కువ ఉందన్నారు? జాయిన్ పార్టీ వస్తుంది సార్, 100%. ఓకే, టీడీపీకి అవకాశం రాదంటారా ఈ సరే? రాదు, ఎందుకంటే వీళ్ళు ధర ఇప్పుడు బాగా ఇదైపోయినారు, స్కీములు బాగా పెట్టారు లేడీస్కి, దానివల్ల ప్రాబ్లమే ఉండవు. తీరాని లెక్కలో నాకు మా భార్యకి లేదు. ఎలా ఉంది జగన్ గారి పాలన ఎలా ఉంది? ధ్యానం చేస్తున్న మా వరకు అభ్యర్థిస్తున్నారు, ఏదో భీమి ఇస్తున్నారు, ఇంక మనకేం ఆదాయం కలదు, ఏదో ఇంక మనం ఏం చేయగలుగుతాం. వాలంటీర్లు బాగా పనిచేస్తున్నారా, ఇంటికి వచ్చేస్తున్నారా? వారంలో వస్తున్నారు పాపం, వస్తున్నారు వారంలో వస్తున్నారు. నిన్నగడ వచ్చి ఇకరానికి కాయసులు కట్టి తీసుకుంది జరాజ్ కాయలు అమ్ముతున్నాయి. వస్తుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది సార్? వాలంటీర్ పర్వాలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారు? రూలింగ్ పార్టీ కదా, వాళ్ళదే ఉంటారు. వాలంటీర్లు పెడితే ఆధార్ కార్డులు రేషన్ కార్డులు పెరికేసి ఇల్లు చెప్తున్నారు. చేతరాని పిల్లకాయలు పెట్టేసి చాలా మందికి రేషన్ కార్డులు పెరికేశారు. ఎందుకు తీసేస్తున్నారు రేషన్ కార్డులు అడిగారు? అడిగితే వాళ్ళు ఏమో నువ్వు పోయి అడుగుపోయి ఉన్న పెద్దవాళ్ళని అడుగుమంటున్నారు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళారు మరి? ఎమ్మెల్యే దృష్టికి రేషన్ కార్డులు పెరికేసి ఇబ్బందులు పెడితే ఆధార్ కార్డు లింక్ కోసము అడ్రస్ మార్చేదానికోసము పోతే మూడు నాలుగు రోజులు నుంచి రాస్తుండా. మేము మాకు సంబంధం లేదు, మేము చేయమని వేసినారు. మాకు సంబంధం లేదు, మాకు ఇయ్యలేదు అన్నారు. టూ ఓట్లు మాత్రము పెరికేసినారు, నీ ఓటు ఎవడికి కావాలి పోయారంటున్నారు వాలంటీర్లు. యథార్థం అది నిజం చెప్పేది. మా వార్డులో మూడు వార్డులో మాత్రం వాళ్ళు వాలంటీర్లు మాత్రం నిండా ఘోరంగా పనిచేస్తున్నారు. వాళ్ళు నీ ఓటు ఎవడికి కావాలి పోయా, పోయి నువ్వు ఆడిపోయి అక్కడ ఇది లేదు, ఇది క్యాన్సిల్ అయిపోయింది. ఇది రాజశేఖర రెడ్డి ఇచ్చిన రేషన్ కార్డు ఈరోజు పెరికేశారు అనమాట. ఎలా ఉంది జగన్ పాలన ఎలా ఉంది, పథకాలు ఎలా ఉంది దాని గురించి? బాగానే ఉన్నాయి జగన్ పథకాలు, బాగానే ఉన్నాయి. పథకాలు ఎలా ఉన్నాయి? బాగానే చేస్తున్నాడు. పేదలకు చేరుతున్నాయి పథకాలు? చేస్తున్నాయి. వాలంటీర్ ఎలా పనిచేస్తున్నారు? బాగానే పనిచేస్తున్నారు. పిల్లలకు తిరిగి సమాచారం చెప్తున్నారా? ఎన్నిళ్ళు తిరుగుతున్నారు, సమాధానం చెప్తున్నారు. అది వచ్చే పెన్షన్ చేస్తాం. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డు తొలగించారు అన్యాయం అంటున్నారు మరి ప్రతిపక్షాలు? లేదు లేదు, అంతే తొలగించలేదు. పేదవాళ్ళు తీయలేదా? తీయలేదు. ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు కూడా ఏమి ఇబ్బంది లేదు, బాగానే జరుగుతుంది. ఇప్పుడు ఇంకా బాగా జరుగుతుంది. అయితే జగన్ బాగానే పాలిస్తున్నారు? పాలిస్తున్నారు.